బెరజా పట్టణస్థులు ఎలా ఉండేవారంటే, ఏదైనా పౌలు గారు వాళ్ళు బోధించే సమయంలో, అపోస్తులు బోధించే సందర్భంలో వారు ప్రతిదీ విశ్లేషించే మనసుతో వినేవారండి. అంటే అలా ఉన్నదా లేదా అని ఖచ్చితంగా వారు ఏం చేసేవారు? పరిశీలన చేసేవారు. ఈరోజు చాలా మంది చేతుల్లో ఏమున్నట్లేదు? బైబిల్ గ్రంథాలు ఉండట్లేదు. ఉండకపోగా ఏమంటున్నాయో చెప్పండి. సెల్ ఫోన్స్ ఉంటున్నాయండి. సెల్ ఫోన్స్ వాడడం మంచిదే, కానీ అది ఎప్పుడు? అసమయంలో మీ దగ్గర నిజంగా కరెంట్ లేకపోయినా, లేకపోతే మీరు ఏదో బైబిల్ గ్రంథానికి ఏదో వేరే ప్రాంతంలో ఉన్నారు పోని, ఏదో పని మీద వెళ్ళి అక్కడ చిక్కుపోయారు, అక్కడ మీరు బైబిల్ చదువుకోవాలి. ఆ సమయంలో మీరు సెల్ ఓపెన్ చేసుకుని ఏం చూడవచ్చు? బైబిల్ని చూడవచ్చు. కానీ బైబిల్ మీ చేతిలో ఉన్నా, బైబిల్ మీ దగ్గర ఉన్నా కూడా ఈరోజు చాలామంది ఏం చేయట్లేదు, అసలు పరిశీలన చేయట్లేదు. మీకు తెలుసో లేదో, బైబిల్లో కొన్నిసార్లు అదే బైబిల్ యాప్ ఉంది కదండి మనకి మొబైల్లో, వచ్చిన ఆయన కట్టకుండా ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారు లేదో, అప్పుడప్పుడు ఈరోజు దేవుని వాక్యం అని మేము ప్రతిరోజు ఉదయాన్న పెడుతున్నాం కదండి. మా నాన్నగారు చెప్తూ ఉంటారు, నేను అందులో టైప్ చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు అందులో వచనాలు చూసినప్పుడు ఆయన బైబిల్ గ్రంథంలో ఒక వచనం చెప్తుంటే ఇక్కడ 17వ వచనం చెప్పాడు అనుకోండి, ఆయన నాకు ఇక్కడ ఏ వచనం కింద ఉండదు, 18వ వచనం. అంటే అక్కడ ఉన్న వచనం వేరు, ఇక్కడ మనకు చూపిస్తున్న వచనం వేరు. అంటే బైబిల్ యాప్నే నమ్మకండి. అది మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే అసమయంలోనే ఉపయోగించుకోండి. అంతేగాని మాట్లాడితే సెల్ ఓపెన్ చేసి బైబిల్ మేము అందులో చూస్తున్నాం అన్నారు అనుకోండి, అర్థం లేదు అందులో. ఎందుకంటే సెల్ అనేది అనేక రకమైన కలిగి ఉంటాయి అందులోని, ఒక్కటి కాదు. బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం. సెల్ పరిశుద్ధ గ్రంథం అనగలరా మీరు? పరిశుద్ధ సెల్ అనగలరా? అనలేరు. అందులో బోళ్ళు వస్తాయి. మన ఆలోచన చేసినట్లయితే మీరు ఎప్పుడన్నా యూట్యూబ్ ఆన్ చేసి ఒక వీడియో ఆన్ చేస్తుంటేనే అడ్వర్టైజ్మెంట్లు మనకు చాలా రకమైన అడ్వర్టైజ్మెంట్లు కనబడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఆలోచన చేసి మన ఆధీనంలో లేదండి సెల్ అనేది. టెక్నాలజీకి వాడు ఏవేవో ఉపయోగిస్తూ ఉంటాడు, కానీ మనం క్రైస్తవులుగా వాడవలసింది ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని వాడాలి. అది మన చేతిలో ఖచ్చితంగా ఉండాలి.